హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన. నేను చాలా రోజులైందనమాట ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుని. ఇది నేను ఎన్నో వీడియోస్ చూసిన తర్వాత ఫైనల్గా దీనికి ఫిక్స్ అయ్యానమాట. చాలా నచ్చి చేసుకుంటున్నాను. ఈ రవ్వ దోశ చేయడానికి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు మైదా పిండి, అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, అలాగే క్రష్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ మంచిగా కలుపుకోవాలండి. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు రవ్వ వేసుకున్నారు కాబట్టి వాటికి డబుల్ అమౌంట్లో, అంటే 2 కప్పుల పిండి ఉంది కాబట్టి 4 కప్పుల నీరు పోసుకోవాలి. ఈ రవ్వ దోశ కోసం పిండి ఎంత పల్చగా ఉంటే దాని రుచి అంత బాగుంటుంది. మనం వేసేటప్పుడు దోశ కూడా అంత బాగా వస్తుందన్నమాట. మీకు దోశ పర్ఫెక్ట్గా రావాలి అంటే కన్సిస్టెన్సీ లూజ్గానే ఉండాలి, థిక్గా ఉంటే అస్సలు రాదండి. అది కూడా మనం వేసినప్పుడు వేగానే విరిగిపోతుంది. దానికన్నా ఇలా లూజ్గా వేసుకుంటేనే దీని రుచి బాగుంటుందన్నమాట. ఇలా అన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే దాంట్లో ఉప్పు కరుగుతుంది, కొంచెం పిండి కూడా మంచిగా నాని దోశ వేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. తర్వాత ప్యాన్ని క్లీన్ చేసుకొని దానిపైన దీన్ని పల్చగా వేసుకోవాలండి. క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ నేను ఆల్రెడీ చూపించాను. నేను ఇప్పుడు ఉల్లిపాయతో ఇలా దీన్ని రబ్ చేసుకుంటున్నానన్నమాట. దానిపైన నేను ఇలా పల్చగా రవ్వ దోశను వేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి రవ్వ దోశ అంటే ఇష్టం అన్నది ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. నేను ఫస్ట్ టైం తిరుపతి దగ్గరలో ఉన్న కపిల తీర్థం టెంపుల్ ఉంది కదా, అక్కడ హోటల్ జల్పానాలో తిన్నానన్నమాట రవ్వ దోశ. నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం నేను తిన్నప్పుడు నాకు అప్పటి నుంచి నేను సొంతంగా చేసుకోవాలి రవ్వ దోశ అన్నది చాలా ఇష్టం. చిన్నప్పుడు తిన్నది నాకు అంతగా గుర్తుకులేదు, కానీ ఆ హోటల్లో తిన్నది మాత్రం నాకు చాలా టేస్టీగా అనిపించింది, చాలా చాలా నచ్చింది. అందుకని చెప్పి నేను ఖచ్చితంగా చేసుకోవాలి అనుకుని ఒక 5-6 వీడియోస్ చూశాను ఎవరు ఎలా చేస్తున్నారు అని. వాటిలో ద బెస్ట్ తీసుకొని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇలా పల్చగా వేసుకున్న తర్వాత మీకు నెయ్యితే నెయ్యి, లేదు మేము ఘీతో రవ్వ దోశ ఇష్టపడతాము అనుకున్న వాళ్ళు ఘీతో కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీన్ని 2 వైపులా మంచిగా కాలనివ్వాలండి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత ఇంకొక వైపు దోరగా కాలనివ్వండి. అప్పుడు దీని రుచి బాగుంటుందన్నమాట. 2 సైడ్లు క్రిస్పీగా ఉన్న కంటే ఇలా ఒకవైపు ఎర్రగా ఇంకొక వైపు కొంచెం దోరగా కాల్చనియండి. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. మీ కొబ్బరి చట్నీలో పెట్టుకోండి, లేదా పల్లి చట్నీలో పెట్టుకోండి, టమాటో చట్నీలో పెట్టుకోండి, ఎలా అయినా దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ఇలాంటి మీ వీడియోస్ చాలామందికి స్ప్రెడ్ అవుతాయన్నమాట. అలాగే మంచి కమెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉంది అని. మీకు నా వీడియోస్ ఇంకా చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.